అనంతపురం జిల్లా పేదవడుగురు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో 100 ఎకరాలకు పైగా సాగు చేసిన మిరప రైతులు విరవెల్లాడుతున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరొక వైపు గిట్టుబాటు లేని ధరలతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెదవడగూరులోని కండ్లగూడూరు గ్రామంలో ఎక్కువ సంఖ్యలో రైతులు మిరప సాగు చేశారు. అయితే ఒకవైపు పురుగు, మరొకవైపు అకాల వర్షాలతో వాతావరణం అనుకూలించక చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు వాపోయారు. అలాగే కూలీలు ధరల పెంచడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ మాట్లాడుతూ, ఈసారి 2043 సింజంట గల విత్తనాలను వాడామని, అయినా కూడా లక్షల్లో పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, రామయ్య, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మాది అనంతపురం జిల్లా పెద్దవడూరు మండలం కండ్లగూడూరు గ్రామం. మా ఊర్లో వచ్చేసి ఈ సింజంట 2043 మిరప వేసినాము, నాటినాము. కాకపోతే ఈ ఇప్పుడు వర్షాభావం అనుకూలించక మాకు పెద్దడుగురు మండలం కన్నగూడు గ్రామము 2043 మిరప రైతులం 10 మంది, 100 ఎకరాలు పైదాకా ఉంది. వర్షా ప్రభావం వల్ల మాకు భారీ నష్టాలు జరిగినాయి. ఎకరాకి లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు దీన్ని ఆర్థికంగా చాలా నష్టం. మా దగ్గర డబ్బులు ఉండే డబ్బులన్నీ పెట్టుబడికే పెట్టేసినాము. ఈ ఆర్థిక సాయం కోరుతున్నాము గవర్నమెంట్ని. ఇది కరోనా మాదిరి, వైరస్ మాదిరి కరోనా అనేది వచ్చింది. మందులు కొట్టినా కంట్రోల్ కాలేదు. 4 నెలలు మందులు కొట్టుకున్నాము, ఇది కంట్రోల్ కాలేదు, తెల్లమెరకాయ పడిపోయింది. ఇప్పుడు 200 కూలి ఇచ్చే కానీ మాకు లేదు. ఇప్పుడు ఇది పీకి మేము అమ్ముకునే వాళ్ళు కానీ రాలేదు. ఈ పీక్కుంటున్నాము. ఈ దీంట్లో ఈ కరోనాలో వచ్చినామని వీళ్ళు కూలలు మాకు కరోనా వస్తుంది అంటున్నారు. ఈ మిరపకాయలు వీకే వాళ్ళు కానీ మళ్ళీ ఏం చేయాలి చెప్పు. ఎట్లన్నా కానీ ఇంకా రైతు చెడిపోతుందని ఎట్లా పీకించుకుంటున్నాము. 200 కూలి పెట్టి ఎట్లన్నా కానీ ఇంకా సహాయం మాకు చేయాలా.